కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మీద ఐటీ రైట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఒక్క ముచ్చటిని అధికార టీఆర్ఎస్ పార్టీని ఆగమాగం చేస్తున్నది అని చెప్పవచ్చు. ఈ ఐటీ సోదాలలో చాలా మొత్తంలో డబ్బులు ఇలవగల కాగితాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారట. ఈ ఐటీ శాఖ సోదాలల్లో కొందరు పెద్ద పెద్ద లీడర్ల పేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ గండ్లదండ్ల మన తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావుకే ఎక్కువ ప్రమాదం ఉన్నదని, దానికోసమే రాష్ట్రం దాటి దేశం దాటి పోయిందనే మాట వినబడుతున్నాయి. ఆయనతో పాటు ఇంకొందరు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉండే పెద్ద పెద్ద ఆఫీసర్లకు కూడా లింకులు ఉండే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఇప్పుడు ఐటీ శాఖ వీళ్ళందరి ఆధారాలను ఎంకులాడే పనిలో పడ్డదట. ఆధారాలు దొరకంగానే కేసులు పెడతారు కావచ్చు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ప్యాకేజ్ పనులు చేసుకుంటున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ సంస్థ అయిన మెగా సంస్థ నీటిపారుదల శాఖ అధికారి రజత్ కుమార్ బిడ్డ పెళ్లికి ఖర్చంతా వాళ్లే భరించిరన్న పుకార్లు అప్పట్లో జోరుగా వచ్చినాయి. పలగ్నామా ప్యాలెస్లో జరిగిన లగ్గం తంతుకు మెగా కంపెనీ బిల్లులు కట్టిందన్న ముచ్చట్లు వినబడ్డాయి. ఇకపోతే రజత్ కుమార్ మీద డిఓపిటీకి ఇప్పటికే ఫిర్యాదు వచ్చిందట. ఈ ఫిర్యాదు మీద చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ సార్కు డిఓపిటీ ఆదేశించింది. మొన్నటి శనివారం నాడు జరిగిన మీటింగ్లో రజత్ కుమార్ గురించి కూడా సోమేష్ కుమార్ను కేసీఆర్ అడిగిందట. రజత్ కుమార్ అనే కాదు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థలో జరిగిన ఐటీ సోదాలలో ముఖ్యమైన కాగితాలల్లో ఐఏఎస్ అధికారులు సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జేఎస్ రంజన్ల పేర్లే ఎక్కువ వినబడుతున్నాయట. ఇక దీంట్లో అరవింద్ కుమార్, జేఎస్ రంజన్లు కేటీ రామారావు సార్కు చాలా దగ్గర ఉండేటోళ్ళాయే. ఇక ఈ ఐటీ సోదాలు ఈనాడు మనే ఈడీ దాకా కూడా పోతాయి కావచ్చు అని అనుకుంటున్నారు.